తమ నివాసాల మధ్య పెద్ద పెద్ద ముళ్ల పొదలు దట్టంగా అలుముకొని ఇబ్బందికరంగా మారాయని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఎకరానికి పైగా ఆ పొదలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. మనుషులు లోపలికి వెళ్లలేని స్థితిలో ఉండి పందులకు ఆవాసాలుగా మారాయని వెల్లడించారు. అధికారులు స్పందించి వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శ్రీరామ్ నగర్లో కాలనీ వాసులు నివసిస్తున్న గృహాల వద్ద పెద్ద పెద్ద ముళ్ల పొదలు దట్టంగా అల్లుకొని ఉన్నాయి. దాదాపు ఎకరానికి పైగా ఉన్న స్థలంలో ముళ్ల పొదలు పిచ్చి మొక్కలతో నిండిపోయి పందులకు ఆవాసాలుగా మారాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతం మొత్తం చిత్తడిగా ఉండడంతో పుట్టలు పెరిగిపోయి పాములు, తేళ్లు, విషపు పురుగులు సంచరిస్తూ సమీపంలో ఉన్న గృహాల్లోకి వెళ్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భూ యజమానికి, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముళ్ల పొదలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్బంది ఉన్నది. ఈ పందులు, ఈ పాములు, ఇక దోమలు ఎవరన్నా వచ్చి ఇక్కడ జాగుండి మమ్మల్ని ఏం చేసినా భయంకరంగా ఉన్నది. దయచేసి మీరు అధికారులు అందరు కలిసి చెట్లు ఏం లేకుండా మాకు ఇది ఒక సాయం చేయండి. అయినా అధికారులు, ఎంఆర్ఓ కానీ ఎవరైనా, మీరు పెద్దలు అందరూ ఈ చెట్లను ఒకసారి చూసి ఇవన్నీ కొట్టేయాలి. మాకు ఏం రాకుండా చెయ్యాలి. మాకు ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బంది ఉన్నది. ఇటు ఎవరు వచ్చి ఏదన్నా మమ్మల్ని ఏదన్నా చేసేటట్టు ఒకసారి మీరు వచ్చి చూసుకోరు. చూసినాక చూసి మమ్మల్ని ఇది మీకు పరిష్కారం చేయరు. మాకు ఎలిగేడులో ఈ రామ్నగర్ అనే కాలనీకి మాకు ప్రధానమైన సమస్య నెలకొన్నది. నేను పుట్టక ముందు నుండి, అంటే 60 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ చెట్లు, పందులు, పాములు, విషపూరితమైన రకరకాల పాములు తిరగడం, ఇళ్లకు రావడం, పందులు అయితే విపరీతంగా ఇంటి ముందట కనీసం ఇట్లా బోర్లేసి తోముకుందామని ఇంట్లోకి పోయి వచ్చే లోపలనే పందులు వచ్చి విపరీతంగా చేస్తున్నాయి. ఇక మేము అందరం రోడ్ ఎక్కవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఒక 15-20 రోజుల లోపల మాకు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఉన్నతాధికారులు ఎవరైనా కానీ ఈ సమస్యకు పరిష్కరించకపోతే తప్పకుండా మేము పోయి గ్రామ పంచాయతీ ముట్టడించడం జరుగుతుంది. ఇది పక్కగా మేము అందరం అనుకున్నాము. ఇచ్చట ఈరోజు చూస్తూ ఉంటే 2 పాములు ఇంతకుముందే వచ్చిన చిన్న పిల్లగాళ్ళు అంతా ఇంటి ముందట తిరుగుతూ ఉన్నారు. వాటిని చూడడమా, మేము వీళ్ళని చూడడమా, మా పరిస్థితి చెప్పుకోలేనంత ఘోరంగా ఉంది. ఇప్పటికైనా అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు మా యందు దయతలిసి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం.